విమర్శల వయసుకు వస్తే నిన్న జాక్విన్ ఫెర్నాండెస్ అమ్మాయి అదే ఎక్కాసెక్క సాంగ్ చేసిన అమ్మాయి, కరెక్ట్, తను ఒక ట్వీట్ పెట్టింది ఎల్ఓఎల్ అని చెప్పేసి, నేను ఇప్పటి వరకు ఇండియాలోనే అవార్డులు కొనుక్కోవచ్చు అనుకున్నాను, ఆస్కార్ కూడా దీనికి ఏం తక్కువ కాదు, డబ్బులుంటే ఏమైనా కొనుక్కోవచ్చు అన్నట్టుగా పెట్టింది. యాక్చువల్గా ఆస్కార్ కమిటీ వాళ్ళు అమ్మాయి కేసు వేస్తే బాగుంటుంది, ఎందుకంటే సీరియస్లీ ఇది డిఫేమేషన్, డిఫేమేషన్, ఆస్కార్ ని డిఫేమ్ చేయడం కదా. ఇప్పుడు ఆస్కార్ కమిటీ ఒక 10,000 మందితో కమిటీ ఉండి 1929 నుంచి 95 ఇయర్స్, అది ఇవాళ ఇది వచ్చి 95th అవార్డు. సో 95 ఏళ్ళుగా వాళ్ళు కాపాడుకుంటా వస్తున్న ఒక గౌరవాన్ని ఈమె ఒక ట్వీట్తో ఎల్ఓఎల్ అని, ఇది త్రిబులార్ని విమర్శించినట్టు మనకు అనుకుంటాం కానీ అది ఆస్కార్ని విమర్శించిందాము, ఆస్కార్ కమిటీని, ఆస్కార్ అవార్డుల మొత్తం తీరునే విమర్శించింది. అంటే రాజమౌళి ఒకటి దగ్గరే డబ్బులు ఉన్నాయండి, ఇంకెవరి దగ్గర లేదా, వాళ్ళు ఎందుకు కొనలేదు, అదే కదా. ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కంప్లీట్ నెగిటివిటీకి రూపం వస్తే జాక్విన్ ఫెర్నాండెస్, ఇది ఒక అసూయ కనబడుతుంది, అది హిందీ వాళ్ళల్లో కొంత కనబడుతుంది మనకు. జగన్ ఒక ట్వీట్ చేస్తే ఇది తెలుగు ఫ్లాగ్ ఎగరేసిన ఇది గర్వంగా ఉందని చెప్తే దానికి అద్నన్ స్వామి కౌంటర్ ఇచ్చాడు, ఇది బావిలో కప్పైతనం జగన్ అనేవాడు, ఇది రీజనలిజం అని చెప్పాడు. ఎందుకు రీజనలిజం, అదే హిందీ భాష అందరూ నేర్చుకోవాలని అజయ్ దేవగన్ చెప్పినప్పుడు మాత్రం అది దేశభక్తి, ఇక్కడ తెలుగు పతాక ఎగరేశారంటే అది రీజనలిజం ఎందుకయింది? ఖచ్చితంగా ఇది తెలుగు సినిమానే కదా, తెలుగు సినిమాకు ఆయనేమి భారతదేశానికి వ్యతిరేకంగా ఏమి ట్వీట్ చేయలేదు. సో నార్త్ ఇండియా వాళ్ళకి ఎప్పుడు కానీ సౌత్ ఇండియా పట్ల చాలా చిన్నచూపు. నేను పర్సనల్గా నేను బాంబేలో చాలాసార్లు చూశాను, వాళ్ళు ఎప్పటికీ మనం అక్కడ ఉంటే మనం తెలుగు కూడా అనేవాళ్ళు, మద్రాసి అంటారు లేకపోతే సౌత్ ఇండియాసే ఆయా అంటారు, ఇట్లా మాట్లాడతారు తప్ప మనల్ని సౌత్ ఇండియా అంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఉన్నాయనేది వాళ్ళు గుర్తించరు అసలు. మనం అలాగే వాళ్ళని మనం గుజరాత్ అంటాం, అన్నీ అంటాం కదా, నార్తోడు అనం కదా మనం. సో ఆ ప్రాబ్లము ఉంది. ఈ జాక్విన్కి కూడా యాక్చువల్గా నార్త్ ఇండియా హీరోయిన్లకు మన వాళ్ళు తీసుకొచ్చి బీభత్సమైన డబ్బులు ఇస్తూ ఉంటారు, రెమ్యునరేషన్. ఇప్పుడైనా నేర్చుకోవాలి, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించడం కానీ, తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సులు ఇవ్వడం కానీ చేయొచ్చు. సో ఒక రకమైన కుల్లులోంచి వచ్చిందే ఆ విమర్శ. అండ్ ఇక వీళ్ళ వ్యవహారం ఒక పక్కన పెడితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురించే, అంటే ఇది విమర్శ అనుకోవాలో ప్రశంస అనుకోవాలో తెలియట్లా, ప్రభుత్వంపై విమర్శ, ఆస్కార్కి ప్రశంస. ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఏమన్నాడంటే, మీరు ఆ చెల్లో షోని పంపించారు, ఇందాక మనం కమల్ హాసన్ లాగా అనుకున్నట్టు ఫ్రీ మేక్, ఇది కూడా చెల్లో షో కూడా ఫ్రీ మేకే, ఇలాంటివి పంపించి అనవసరంగా పరువు తీశారు, అదేదో స్ట్రేట్గా ఇదే నామినేట్ చేసి ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేది కదా. కరెక్ట్, ఆయన బాగా చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, ఇండియా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ తన ప్రభుత్వం తరపున అఫీషియల్గా పంపించే సినిమాలు మంచి పంపించట్లేదు అనేది ఆయన ఆరోపణ ప్రధానంగా. అంటే వాళ్ళు ఏ క్రైటీరియాతో పంపిస్తున్నారో తెలియదు. మీరు అన్నట్టు చెల్లు షో అనేది కూడా రీమేక్ అని అందరూ చెప్తున్నారు. దానికి ఒక లెక్ ఉంది సార్, కోలీవుడ్ టాలీవుడ్ శాండిల్వుడ్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి, వైనాడ్ గుజరాతీ ఫిలిం అని మోడీ గారు అనుకుంటే, నేను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు గుజరాతీ సినిమా కూడా అలా, అది నేరో మైండ్ అండి, అలా ఉండదు. అలా ఏది పడుతుంది, ఇది కానీ పంపించుంటే ఆయన ఏమన్నా అంటే ఏఆర్ రెహమాన్, అదే కానీ త్రిబులార్ పంపించనుంటే దీనికి ఇంకొక అవార్డు కూడా వచ్చిండేది అని చెప్పాడు. అది చాలా నిజానికి సర్ప్రైజింగ్ ప్రైజ్ ఫర్ త్రిబులార్ అండి. ఎగ్జాక్ట్లీ, త్రిబులార్ని అందరూ ఒక్కొక్క పద్ధతిలో మెచ్చుకుంటే ఏఆర్ రెహమాన్ ది గ్రేట్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ తెచ్చుకున్నాడు, తెచ్చుకున్నాడు, ఆయనకు ఐడియా ఉంది. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పటి వరకు ఇండియాలో అవార్డ్స్ వచ్చింది మూడే మూడు విభాగాల్లో, ఒకటి కాస్ట్యూమ్స్కి, ఒకటి మ్యూజిక్కి, ఒకటి డాక్యుమెంటరీ సెక్షన్కి, మూడు విభాగాల్లోనే మనకు ఆస్కార్లు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఇండియా గవర్నమెంట్, ఇండియా తరపున సరైన ఫిల్మ్స్ పంపించకపోవడమే. పంపిస్తే వేరే విభాగాల్లో కూడా ఆస్కార్లు వచ్చుంటాయి. ఇప్పుడు చెల్లో షో బదులు త్రిబులార్ కానీ పంపించుంటే త్రిబులార్కే ఇంకొక అవార్డు కూడా వచ్చిండేది అనేది ఆయన చెప్పింది. అది చాలా మంచి సజెషను, ఇండియన్ గవర్నమెంట్ ఆయన సజెషన్ని ఫాలో అయితే మంచిది నెక్స్ట్ టైం. దీని ఇంకా నాకు కూడా పర్సనల్గా ఒకటి ఉంది సరే, లాస్ట్ టైం మిస్ యూనివర్స్ మనమే హర్నాథ్ సంధు, అసలు ఆమెని ఒక్కరు కంగ్రాచులేట్ చేసింది లేదు, ఏమీ లేదు, పాపం ఆవిడ వెళ్ళి న్యూయార్క్లోనే కూర్చొని అలాగే మిస్ యూనివర్స్ అయిపోయింది, వదిలేసింది, పట్టించుకోలే ఎవరు. అది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, అది చెప్తున్నా కదా, మన వాళ్ళు కప్పల సామెత ఉంది, ఒక కప్ప పైకి వెళ్తే మిగతా కప్పలన్నీ లాగుతాయని, అలాగే తెలుక్క గుణం ఉంది, ఎవరన్నా ఒకటి పైకి వెళ్తుంటే
అందరూ వాడిని లాగడం, లేకపోతే వాడు ఏదో ఒకటి చేసి పైకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు అట్ల పోయాడు ఇట్ల పోయాడు మాయ చేసిపోయాడు ఇవన్నీ చెప్పడం, వాడి ప్రతిభని తక్కువ చేయడం. రాజమౌళికి ప్రతిభ ఉందని ఒప్పుకోవడానికి చాలామందికి ఇది లేదు, మనసు లేదు, రాదు. సో ఏదేమైనప్పటికీ ఆస్కార్ పైన ఇంకా విమర్శలు ఒకటి కాదు రెండు కాదు వస్తూనే ఉన్నాయి స్టెప్ బై స్టెప్. అలాగే రాజమౌళి ఒక మాట అన్నాడు మీ మొన్న ఆస్కార్ ఫంక్షన్ తర్వాత హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ. రాజమౌళి ఏమన్నాడంటే, నా సినిమాని బిగినింగ్లో ఈ త్రిబులార్ని తీస్తున్నప్పుడు టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక స్కాల్ప్ హ్యాట్ పెట్టుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు ఎన్టీఆర్ ముస్లిముది, దాని మీద ఒక రాజకీయ నాయకుడు ఆ సీన్ కానీ కట్ చేయకపోతే ప్రతి థియేటర్ని తగలబెడతాము, నిన్ను నేను పబ్లిక్గా అందరి ఎదురుగా కొడతానని వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పుకున్నాడు. అలా వార్నింగ్ ఇచ్చింది ఎవరో కాదు, మన బీజేపీ గనుడు బండి సంజయ్. అవును, ఆయన ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటాడు. మళ్ళీ అదే బండి సంజయ్ ఆస్కార్ వచ్చినాక కంగ్రాచులేట్ చేస్తూ ఈ సినిమాకి. సో దట్ ఈజ్ రాజమౌళి అంటే, కొడతానన్న వ్యక్తి దగ్గరే తనను పోడించుకోవడం అనేది రాజమౌళి సాధించిన సక్సెస్. సో రాజమౌళి ఈ సందర్భంలో ఒకటి చెప్పాడు, అదేంటంటే నా సినిమాకి క్రిటిసిజం రాకపోతే నా సినిమాని ఎవరూ పట్టించుకున్నట్టు లెక్క, క్రిటిసిజం వస్తుందంటే నా సినిమాని అనేక మంది సీరియస్గా తీసుకున్నట్టు లెక్క అని చెప్పాడు. అలానే కావాలని కంటిన్యూటీ మిస్టేక్లు చేయడం ఎందుకు సార్? అది కూడా అది కావాలని ఎందుకు చేస్తాడండి? అంటే అంత చూసినప్పుడు అంటే వాళ్ళు కొంతమంది కొన్నిసార్లు తప్పదండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్గోపాల్ వర్మ ఒక మాట మాట్లాడుతూ అనుకోకుండా ఒకరోజు సినిమాలో ఒకరోజు సినిమాలో జేడి చక్రవర్తి క్యారెక్టరు ఫుల్ జుట్టుతో కారెక్కుతుంది, కారు దిగేటప్పుడు జుట్టు ఉండదు. ఎందుకు ఇలా తీశారంటే, ఇక్కడ ఎప్పుడో తీశాడు అక్కడ షూట్ ఆయన వేరే సినిమా కోసం జుట్టు కట్ చేసుకున్నాడు, దాన్ని ఇప్పుడు జుట్టు పెరిగే వరకు నేను ఆగలేను, ఆర్టిఫిషియల్గా పెట్టలేను, సరే ఎవడు కనిపెడతాడు చూద్దామని తీసేశాను అన్నాడు. సో అలాంటివి చాలా ఉంటాయండి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి రాజమౌళిని మనం అనలేము. రాజమౌళి కూడా ఏంటంటే ఒక స్ట్రెచ్లో ఒక షెడ్యూల్లో తీయడాను, అదే అదే రెండేళ్ళు మూడేళ్ళు తీస్తాడు కాబట్టి కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వెనకాల అప్పుడు ఉండకుండా ఇప్పుడు ఉండదు. అట్లెందుకు చాలా హాలీవుడ్లో వెరీ ఫేమస్ సినిమా ఒక దాంట్లో యుద్ధం బ్యాక్ పీరియడ్ ఫిల్ము వార్ జరుగుతుంది, అందులో ఒక మోడర్న్ కుర్చీ అక్కడ ఉండిపోయిందంట షాట్లో, దాన్ని అన్నిట్లో వీళ్ళు యూనిట్ వాళ్ళు కూర్చునేవి. దాన్ని క్రిటిక్స్ ఏం రాశారంటే, ఆయన ఎంత గొప్ప సింబాలిక్గా తీశాడు, ఈ కుర్చీ కోసమే కదా యుద్ధం జరిగింది అని ఒక సింబాలిక్గా తీశాడని వీళ్ళు అనుకున్నారంట. ఓకే, ఆయన తప్పు చేస్తే కూడా వీళ్ళు కవర్ చేసుకున్నారు, ఈ మొత్తం ఈ సింహాసనం కోసమే కదా యుద్ధం జరిగిందని సింబాలిక్గా తీశాడు, ఆడ పెట్టాడు చూడుసారా ఎంత గొప్ప డైరెక్టర్ని. అలాగే రాజమౌళి తప్పులు చేస్తాడు, ఆ తప్పుల్ని కనిపెట్టే వాళ్ళు కనిపెడుతుంటాడు, ఆయన ఆయన జర్నీలో ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.